Hello? ఎంగేజ్మెంట్ అని ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటే ఏంటి పిచ్చి పని? నా వల్ల ఈ ఇంటి పరువు పోకూడదు. ఇప్పుడు పరువు పోయేంత పనే జరిగింది వదినా? ఎంగేజ్మెంట్ బట్టలు కని షాపింగ్కి వెళ్ళినప్పుడు ట్రయల్ రూమ్లో డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే సీక్రెట్ కెమెరాతో షూట్ చేశానంటూ వాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాడు రోజు ఫోన్ చేసి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడు. వాడు రమ్మన్న చోటికి రాకపోతే వాడు తీసిన తిట్టనట్లో పెడతానని మీ అన్నయ్యకి కాపీ పంపిస్తానని బెదిరిస్తున్నాడు. అందుకని చచ్చిపోతావా? దీంట్లో నీ తప్పే ఉంది. ఈ విషయం అన్నయ్య చెప్పొచ్చుగా. మీ అన్నయ్య గురించి నీకు తెలీదు. పెళ్ళైన కొత్తలో మనిద్దరి మధ్య ఏ రహస్యాలు ఉండకూడదంటే కాలేజీలో నన్ను ఇష్టపడిన అబ్బాయి గురించి చెప్పాను. ఆ రోజు నుంచి ప్రతిరోజు టార్చర్ పెడుతున్నారు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే నేనే కావాలని చేశానేమో అనుకుంటారు. ఆయనతో చెప్పడం కన్నా చచ్చిపోవడమే మేలు. ఏంటి, నీ పిల్లలు కూడా నాలాగే తల్లి లేకుండా అయిపోవాలా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయొద్దు. అంత మర్చిపో, వాడి సంగతి నేను చూసుకుంటాను. మీరు ఆడవాళ్ళు బట్టలు మార్చుకుంటుంటే సిగరెట్ కెమెరాతో షూట్ చేస్తావు? ఫ్యామిలీ లేడీస్ ఎవరితో చెప్పుకోలేరని బ్లాక్మెయిల్ చేస్తావరా? ఆ సిరీ లెక్కడ ఉన్నది చెప్పు. మా ఫ్యామిలీ బరువు బజర కేకూడదని పోలీస్ కేసు పెట్టకుండా వదిలేస్తున్నాను. మళ్ళీ ఇలాంటి యాషాలు వేసావో చంపేస్తాను. ఎవడ్రా నా కొడుకును కొట్టింది? నమస్కారం, నమస్కారం, రండి రండి రండి. అయ్యా, సరిగ్గా చెప్పిన సమయానికి ఇయ్యాలని బయలుదేరమన్నారు కదా. తీసుకురావడానికి మా సంటి వెళ్ళాడుగా. నమస్కారం మాయా. నువ్వు పురుషోత్తం కొడుకు కదూ? అదే నా అదృష్టం మాయా. అంత గొప్ప పని ఏం చేస్తుంటావు? ఒకటేంటి మాయా, ఇంటి పని, ఆఫీస్ పని, సైట్ పని, క్షణం తీరిక లేకుండా అన్ని నేనే చేద్దాం అనుకుంటాను. కానీ అన్ని ఇంట్లో చూసుకుంటారు కాబట్టి సూపర్ గా చేస్తుంటాను. అంటే బలాదూర్ అన్నమాట. మాయకి చమత్కారాలు ఎక్కువే. రండి మాయా, రండి, ఎక్కండి, ఎక్కండి. ఎంగేజ్మెంట్ నాకు, మాకు టైం వస్తుంది. ఏ, ఇంకా మీ ఇంట్లో సిగ్నల్ ఇవ్వలేదా? ఇచ్చుంటే ఈ లూప్ లైన్ కష్టాలన్నీ ఎందుకు? ఇప్పటికే బండి రన్నింగ్ లో ఉండేది. అయ్యా, లగ్న పత్రిక రాయటం పూర్తయింది. పెళ్లివారు వస్తే తాంబూలాలు మార్చుకోవచ్చు. పెళ్లివారు వచ్చేసారు, వెళ్ళి ఎర్ర నీళ్ళు పట. అన్న అడుగో. రండి రండి. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? మర్యాదగా బయటకు వెళ్ళు. ఏంటి వెళ్ళేది?
ఇప్పుడు ఇంటి దాకా వచ్చాయి పోరా. వాడు తప్పు చేశాడు నాన్న, అందుకే కొట్టాను. ఏం తప్పు చేశాడ్రా? తప్పు చేస్తేనే కదా కొట్టాను అన్నావు. ఏం తప్పు చేశాడ్రా వాడు? వాడేం చెప్తాడన్నయ్య, వాడిని కని నేను తప్పు చేశాను. నాన్న అలా పిలవద్దు. దేవుడు నాడు మా అన్నయ్య ఒంటి మీద ఎప్పుడైతే ఓ బజార్ రౌడీ చేయేశాడో అప్పుడే ఇంటి పరుగు పోయిందిరా. పురుషోత్తం వద్దనయ్య, వీడిని వెనకేసి రావద్దు. ఇవాళ వీడి వల్ల మనకు జరిగిన అవమానించాలి. నీకు దండం పెడతాను, నన్ను ఆపద్దు. రేయ్ పోరా, ఇంకా నిలబెట్టమే పో. ఏట్రా, చెల్లెళ్ళు పెళ్లి చెడగొట్టి ఇంకా సిగ్గు లేకుండా నిలబడ్డావు, పోరా బయటికి. రేయ్, ఈ ఇంటికి నిజంగా నువ్వు మంచి చేయదలుచుకుంటే వెళ్ళిపో, వెళ్ళిపోరా. ఇన్నాళ్ళు నీకు తల్లి లేదు, ఇప్పుడు తండ్రి కూడా లేడు. పో పోరా పో.